దర్శి ఏఎంసీ చైర్మన్ పీఠం ఎవరిని వరించనుందో ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఇదే టాపిక్ నడుస్తుంది. నూతన కమిటీ ఏర్పాటుపై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ 5 మండలాలకు ప్రాధాన్యతనిస్తానని ముందుగానే ప్రకటించి ఆ విధంగా దర్శి తాళ్ళూరు మండల నాయకులకు అవకాశం కల్పించారు. 3వ ఏడాది అనూహ్య పరిణామాల మధ్య మరలా దర్శి మండలానికే అవకాశం లభించింది. ప్రస్తుత పాలవర్గం ఈ నెల 12వ తేదీతో గడువు ముగియనుండటంతో ఈసారి రిజర్వేషన్లో బీసీ సామాజిక వర్గానికి ఏఎంసీ చైర్మన్ అవకాశం దక్కనుంది. ఇప్పటికే ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ మండలాల నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనుండగా కురిచేడుకు చెందిన బీసీ నాయకులు ఎలాగైనా ఈసారి చైర్మన్ గిరి దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో ఒకరు ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఎంపిక చేసి ఉండటం, మరో నాయకుడు తనకు ఒక్క అవకాశం కల్పించాలంటూ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అవకాశంగా కురిచేడు మండల నాయకులు ఇక్కడి బీసీ నాయకులకు అవకాశం కల్పించేందుకు సుముఖంగా లేరని తెలిసి దర్శి మండలానికి చెందిన నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. నాయకులు మద్దతు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కురిచేడు నేతలు ఏఎంసీ పీఠం దక్కించుకోవాలని ఆశపడుతున్నా ప్రతిసారి ఏదో ఒక సాకుతో అవకాశం దక్కకుండా పోతుంది. ఈసారైనా మండల స్థాయి నాయకులు కురిచేడు నేతల్ని దర్శి ఏఎంసీ పీఠంపై నిలబెట్టేందుకు ఎంతమాత్రం ప్రయత్నిస్తారో చూడాలి. ఏఎంసీ ఎమ్మెల్యే మద్దిశెట్టి మద్దతు కూడగట్టడంలో విజయం సాధిస్తారని, మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తారని మండల ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.